ప్రమాద సమయంలో విద్యుత్ కేంద్రంలో 19 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు సమాచారం. మంటలు చెలరేగిన వెంటనే 10 మంది సొరంగం ద్వారా బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. కాగా వీరిలో 9 మంది మాత్రం లోపలే ఉండిపోయారు. వారిని కాపాడేందుకు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. 3 సార్లు లోపలికి వెళ్లి దట్టమైన పొగ కారణంగా మళ్లీ వెనక్కి వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక శ్రీశైలంలో సహాయక చర్యలను మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దగ్గరుండి సమీక్షిస్తున్నారు. కిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, భారీ పొగ అలుముకోవడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఆ 9 మంది ఉద్యోగులను కాపాడడానికి వేరే ఇతర పరికరాలు ఏమైనా యూజ్ చేస్తున్నారా? ప్రసన్న, ముఖ్యంగా ఈ శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలంలో ఏర్పడిన అగ్ని ప్రమాదం వల్ల అంటే 19 మంది పనిచేస్తుండగా ఆ సమయంలో 10.5 గంటలకు ఆ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ అర్ధరాత్రి కలకలం రేగిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా అంటే ప్యానల్ బోర్డ్ లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి మొత్తం దట్టమైన పొగలు అలుముకోవడంతో అక్కడ ఎవరికి ఏం పని చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే 10 మంది సురక్షితంగా బయటపడ్డారని చెప్పవచ్చు. మరో 9 మంది ఉద్యోగులు అక్కడికి అంటే ఈ దట్టమైన మంటలతో పాటు దట్టమైన పొగలు రావడం వల్ల అక్కడ ఊపిరి ఆగిపోయి అంటే ఊపిరి తీసుకోవడంలో శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందులు రేగడంతో సిబ్బంది ఎక్కడికక్కడే పడిపోయారని తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి పర్యవేక్షణతో అంటే 3 సార్లు ఆ సొరంగ మార్గంలో 1.5 కిలోమీటర్లు ఉండే సొరంగ మార్గంలో అంబులెన్స్లను తీసుకొని అంటే రెస్క్యూ టీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీంలను కూడా ఆ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేసినా అంటే అక్కడ ఉన్న సిబ్బందిని బయటికి తీసుకురావడంలో కొంత ఇబ్బంది అయితే తలెత్తుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతము దానికి సంబంధించి అగ్నిమాపక శాఖ అంటే ఎన్డీఆర్ఎఫ్ ఇబ్బందులు లేకున్నా కూడా రెస్క్యూ టీం వల్ల తో పాటు అగ్నిమాపక సిబ్బంది అంటే నిష్ఠాతులైన అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లేందుకైతే విఫల ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ లోపల ఉన్న 9 మంది సిబ్బందిని బయటికి తీసుకురావాలని అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 10 మందిని బయటికి తీసుకొచ్చి జెన్కు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ 3 కూడా కోలుకొని వారు కూడా మాట్లాడుతున్నారు, తమ సహచరులను బయటికి తీసుకురావాలని చూస్తున్నారు. కానీ లోపల ఉన్న సిబ్బందిని మాత్రం వారు ఎక్కడ ఉన్నారనే తెలియ పరిస్థితి ఉంది. అంటే లోపల ఒక 2 ఎగ్జిట్లు కానీ 1 ఎంట్రెన్స్ కానీ ఉంటుంది. ఆ ఎగ్జిట్ల గేట్ల వద్ద ఎక్కడ ఎవరు ఏ సిబ్బంది ఉన్నారని తెలుసలేదు. ప్రస్తుతం పొగ మంటలు పరిస్థితులకు అదుపులోకి వచ్చినా కూడా దట్టమైన పొగలు ఉండడం వల్ల లోపలికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఆ పొగల వల్ల ఊపిరి తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ లేకపోవడం వల్ల రెస్క్యూ టీమ్ కూడా లోపలికి 3 సార్లు అంబులెన్స్లు తీసుకెళ్లినా తిరిగి అక్కడ లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతము మంటలు ఖచ్చితంగా ఆరిపోవడం అంటే ఆరడం వల్ల ఖచ్చితంగా పొగలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పాటు మరో 1 గంటలో ఖచ్చితంగా లోపలికి వెళ్లే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సభ్యులు అంటే ఉద్యోగుల్లో కూడా కొంత ఆందోళన ఉంది. వాళ్ళకి ఊపిరి తీసుకోవడంలో కొంత ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని వైద్యులు నిర్ధారిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వారు అవుట్ ఆఫ్ డేంజర్ గా వైద్యులు నిర్ధారిస్తున్నారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ జగదీశ్వర్ రెడ్డి కానీ, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కానీ, దానికి సంబంధించిన కలెక్టర్ కానీ, వారందరూ ఎస్పీ కానీ సాయిచంద్ర, అలా అందరు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అంటే గతంలో ఎప్పుడు ఇలాంటి పెద్ద సంఘటన ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకోకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తినాయి అంటే వాళ్ళకు ముందుకు రాలేదని చెప్పవచ్చు. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాడిని తొలగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇంత పెద్ద ఎత్తున శ్రీశైలము భూగర్భ జలాల్లో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఇంత ప్రమాదం జరగలేదు. అంటే ఆస్తి నష్టం కోట్లలో ఉన్నా 9 మంది ప్రాణాలు మిగిల్చేస్తారనే అంటే ఆ ధ్యేయంలో పనిచేస్తున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన వల్ల భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా అధికారులు అప్రమత్తమై ప్రజాప్రతినిధులు అప్రమత్తమై ఉండవలసిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ 9 మంది లోపల ఉండడం వాళ్ళు బతికి ఉన్నారో చనిపోయారో అనే సందిగ్ధంలో ఆ బంధువులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వారిని ఎలాగైనా రక్షించాలని అధికారులతో మొరపెట్టుకుంటున్నారు. ప్రసన్న, అలాగే మరి ఈ ఘటన జరిగిన వెంటనే మంత్రి జగదీష్ రెడ్డి అలాగే గువ్వల బాలరాజు దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? సంఘటన జరిగిన వెంటనే మంత్రి జగదీష్ రెడ్డి కానీ మా గువ్వల బాలరాజు కానీ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాంతో పాటు జిల్లా కలెక్టర్ శర్మన్ కానీ, ఎస్పీ సాయిరామ్ కానీ, వారందరూ అధికారులు ఎక్కడికక్కడే అక్కడ
ఉన్న సిబ్బందిని పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎలాంటి రెస్క్యూ టీమ్ అయినా చేసుకొని వాళ్ళని ఖచ్చితంగా లోపల ఉన్న వారి ప్రాణాలను రక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు అంటే కొద్ది సమయంలో మన గంట గంటన్నర తర్వాత కూడా ఈ పొగ కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా లోపల ఉన్న వారి పరిస్థితిని ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా పొగమంచులు అంటే ఇప్పటికీ 4-6 గంటల ఈ ప్రాంతంలో 6 గంటలు గడిచిన ఈ ప్రమాదంలో వారి పరిస్థితి అసలు వారు ఊపిరి తీసుకునే పరిస్థితిలో ఉన్నారా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందని వైద్యులు కూడా ఒక అంచనాకైతే వస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇలాంటి దట్టమైన పొగల వల్ల ఊపిరితిత్తులు కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా వారిని మాత్రం రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చి ప్రాణాలు అయితే నిలిపిస్తామని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చెప్తున్నారు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెలంగాణ జెన్కో మొదటి యూనిట్లో ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పేరుడు శబ్దాలతో మంటలు ఎగిసిపడుతున్నాయి. 0 లెవెల్ నుంచి సర్వీస్ బే వరకు మంటలు అలుముకున్నాయి. పవర్ హౌస్ లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో పలువురు టీఎస్ జెన్కో ఉద్యోగులు అక్కడే చిక్కుకుపోయారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం పాతాళగంగ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో విద్యుత్ కేంద్రంలో 19 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు సమాచారం. మంటలో చెలరేగిన వెంటనే 10 మంది సొరంగం ద్వారా బయటకు పరుగు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. కిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ చెప్పండి, ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి, మరి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గం బండలపల్లి గ్రామంలో ఉన్న పాల డైరీలో శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెలంగాణ జెన్కో మొదటి యూనిట్లో ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. 0 లెవెల్ నుంచి సర్వీస్ బే వరకు మంటలు అలుముకున్నాయి. పవర్ హౌస్ లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో పలువురు టీఎస్ జెన్కో ఉద్యోగులు అక్కడే చిక్కుకుపోయారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం పాతాళగంగ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇక ఏపీలో వరుస గ్యాస్ లీక్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.